ఒక 10,000 శాలరీ తీసుకోవడానికే రోజుకు 12 గంటలు, నెలలో 30 రోజులు గొడ్డు చాకరీ చేస్తారు కదా. మరి అదే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వడు, ఎందుకు సీనియర్ మాట వినడు, ఎందుకు డిసిప్లిన్గా ఉండడు, ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పని చేయడు, ఎందుకు నేర్చుకున్నవి ఇంప్లిమెంటేషన్ చేయడు, ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతాడు? ఎందుకంటే అక్కడ బాస్ ఉంటాడు భయం ఉంటుంది, ఇక్కడ అప్లైనర్ ఉంటాడు భయం ఉండదు. ఎవరికైతే తన మీద తనకు భయం ఉంటుందో, తన జీవితం అంటే భయం ఉంటుందో, అన్నీ నేర్చుకుంటాడు, సందేహాలు తీర్చుకుంటాడు, ఇతరుల మీద ఆధారపడడు, కారణాలు అసలే చెప్పకుండా తన టీం కోసం అహోరాత్రులు కష్టపడతాడు, తన టీంకి కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ అతను చేస్తున్న కంపెనీలో అగ్రస్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు, అగ్రస్థానం ఉండడానికి ప్రయాణం చేస్తుంటాడు, అందరినీ అటువైపుకు ప్రయాణం చేస్తూ అందులో సక్సెస్ అవుతుంటాడు.